D10 అంటే మాకు ప్రాణం. మేం పొద్దుగాల రాం, బుధవారం రాత్రి 9:30 వస్తాం. మేమందరం జడ్జెస్ మాటే వింటాం. జడ్జెసే మాకు యజమానులు, అందుకే వారికి స్వాగతం పలుకుతాను. వెల్కమ్ జడ్జెస్. మరో జడ్జి కూడా ఈ రోజు రాబోతున్నారు గెస్ట్ గా. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సూపర్ కూల్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్. వెల్కమ్ రఘు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేను వెల్కమ్ అనకూడదు, వెల్కమ్ బ్యాక్ అనాలి. వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీతో పాటు ప్రణవ్ గారు వచ్చారు, ఆవిడతో పోజ్ ఇచ్చారు, మరి ఈసారి ఎలాగా? ఎలాగా అంటే ఏం చెప్తా, అంటే ఇచ్చేద్దామనే. అదంటే డీ జోడి కాబట్టి ఇచ్చారు సార్. డీటెయిల్ ఎందుకు ఇస్తారు సార్ పోజు? కరెక్ట్ కదా, అందుకే అంటే నేను అడగకపోతే మరి అది ఎవరు అని చెప్పి ఎదిగేస్తున్నాడు ఆయన ఆల్రెడీ అప్పుడే. అబ్బో సార్, మీరు అడుగుతున్నారు కాబట్టి మీ ఇష్టం. ఎవరితో ఇస్తారు పోజు? అరే సి ప్రియమణి గారా? ఓకే సూపర్. హలో ప్రణవ్ గారు, నాకేం సంబంధం లేదు మేడం. నేను మామూలుగా పోజ్ అంటే ఇద్దరు పక్క పక్క నుంచి కూడా దిగచ్చు మేడం. నేను సోలో కూడా అడిగారు పోజ్, మామూలుగా జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలన్నాను. కాదు, నేను మేడంతోనే ఇస్తా అన్నాను. ఇంటికి వచ్చాక మాట్లాడతారా? ఓకే. హలో, దగ్గరగా ఏం చేయలేదు ప్రణవ్ గారు, దూరంగానే ఉన్నారు. దూరంగా నేను చూసా ఫోటో తీసి పంపించమంటారా? బాగోదేమో. సరేనండి, ఓకే. సార్, నేను ఇంకా కాల్ కట్ చేయకుండా మీతో ఎలా మాట్లాడతారు? కానీ ప్రణవి ఎంత మంచిదంటే, రఘు ఈ పాట కాదు ఏ పాట చేసినా నాతో ఎలా చేస్తావు, బయట కూడా అలా వేరే అమ్మాయితో చూడాలనే ఉంటుంది నాకు. బాగా కవర్ చేశారు, ఇది ఎడిటింగ్ లో నేను తీసేస్తా. బస్సుకి బ్రేక్ ఫెయిల్ అయితే డేంజర్, రైలు పట్టాలు తప్పితే డేంజర్, కానీ వీళ్ళు నలుగురు ఏం చేసినా డేంజరే. అందుకే లెట్ మీ ఇన్వైట్ ఆ టీమ్ లీడర్స్. హలో కమలాసన్ గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, నన్ను డిస్టర్బ్ చేస్తారు, కొంచెం బిజీగా ఉన్నాను, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. ఓకే ఓకే. ఏంటి భయ్యా, ఏం జరుగుతుంది? కమలాసన్ గారు ఫోన్లో యాక్టింగ్ నేర్పించమని. ఒక్కోసారి కనిపించండి, నోటికి ఎంతో సత్తు మాట్లాడదా. ఎవరు భయ్యా? నాగరాజు కిందకు వచ్చాడు, పైకి పంపించాను. మీరు ఏదో చెప్తున్నారు? యాక్టింగ్ నేర్పించమని కమలాసన్ గారును ప్రకాష్ రాజు గారు. నువ్వు వెళ్ళవారా? నువ్వు ఏదో చెప్తున్నారు మీరు? యాక్టింగ్ నేర్పించమని చెప్పని ఫోన్ చేశారు. యాక్టింగ్ నేర్పిస్తాడంట సుధీర్? యాక్టింగ్ అంటే ఏంటి? మీలాగే అన్ని చేసి ఏం చేయనట్టు కూర్చోవాలన్నమాట యాక్టింగ్ అంటే. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు ఎవరికి కౌంటర్ వేసినా నీకు కూడా ఆ కౌంటర్ సెట్ అయిపోయేలా ఉంది. ఎంతకీ నువ్వు యాక్టింగ్ నేర్పించడానికి వచ్చావు అన్నమాట? ఎస్, ఎందుకంటే బేసికల్లీ యాక్టింగ్ నేర్పించేవాడి మొహం చాలా అందంగా ఉండాలన్నమాట. అయితే నువ్వు నేర్పించలేదు. ఎవరు వస్తున్నారు నేర్పిరా? చెప్పా ప్లీజ్ చేయొద్దు. యాక్టింగ్ అనేది బేసికల్లీ పుట్టుకతోనే వస్తుంది అన్నమాట. నీకు ఎప్పటికొస్తుంది? నువ్వు ఉండు, నేను చెప్తా. యాక్టింగ్ అంటే ఆకలి వేసినాడు అమ్మా అని ఒకలా అంటాడు, దెబ్బ తగిలినాడు అమ్మా అని ఒకలా అంటాడు అన్నమాట, అడుక్కునేవాడు అమ్మా అని ఇంకోలా అంటాడు. నీ భలే సెట్ అయింది అది. యాక్టింగ్ అంటే బేసికల్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అదే, నీకు లేని దాని గురించి మాట్లాడుకుంటున్నావు. ఏంటిది ఎక్స్ప్రెషన్? మరి ఇదేంటో? దాని నుంచి ఫిట్స్ వచ్చింది అంటారు. దానికి దీనికి తేడా ఏంటో? ఇందాక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకో చేతులతో చప్పట్లు కొడతారు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకో చేతిలో తాళం గుర్తు పెడతారు, అంతే తేడా. అందుకే నేను యాక్టింగ్ నేర్పించడానికి వచ్చా. నా ఎక్స్ప్రెషన్ కి నా యాక్టింగ్ కి చేతిలో తాళం గుర్తు పెడతారు. ఈ యాక్టింగ్ చేస్తే ఏకంగా తలపే పెడతారు తెలుసా?
అసలు ఇన్ని చెప్తున్నావు కదా, ఒకసారి నేను ఎరిపప్పుల ఎక్స్ప్రెషన్ పెట్టినా. ఆయన ఎక్స్ప్రెషన్ ఎందుకు, నువ్వు మామూలుగా ఉంటే అలాగే ఉంటావు. నువ్వేంటి అలా చూస్తావు, ఎవరి కౌంటర్ వేసినా నీకు కూడా సెట్ అయిపోతూ ఉంటావు. ఇంతకీ మన వృద్ధ కళాకారులు ఎక్కడ ఉన్నారు? సుధీర్ ఇవాళ మీ అందరికి యాక్టింగ్ చేయడం ఎలా నేర్పించడానికి వచ్చాడు. ఏంటి మన సంబంధం లేని విషయంగా నువ్వు పక్కరా? జోక్ దరిద్రంగా ఉంది. ఏంటి మూను ఒక్కటి దరిద్రంగా ఉందా? సుధీర్ బాబా, నువ్వు యాక్టింగ్ నేర్పిస్తున్నావా? నీకు ఆల్రెడీ వచ్చిందే, దానికి ఇంకా రాలా, నువ్వు ఇలాగే ఉండు. ఈ చేయి ఖాళీగా ఉంది, నువ్వు కూడా రావచ్చుగా. ఈ చేయి ఖాళీగా ఉంది, రమ్మంటావా? నాకు ఎలా చేయబడదు. సరే నీకు చెప్తాను, సీను చెయ్యి. బస్ స్టాప్ లో ఉన్నావు, అబ్బాయి చూస్తున్నాడు, సిగ్గుపడాలప్పుడు. సిగ్గుపడాలంటే కనీసం శేఖర్ మాస్టర్ లా అందగాడైనా ఉండాలి, లేకపోతే రఘు మాస్టర్ లా సాలిడ్ గా ఉండాలి. ఏ మాకు మాత్రం పెళ్ళే 10 మంది పిల్లలు ఉన్నారా ఏంటి? నీకు పెళ్ళైందా, పిలవలేదు? నీకు పిల్లలు ఉన్నారా? ఇలా జోక్ అయితే అర్థం కాదా? ఎవరైనా వేస్తే జోక్ అనుకుంటారు, కానీ నువ్వేస్తే నిజమే అనుకుంటారు. ఏంటి భయ్య ఇది? వంట రుచి తినేదాకా తెలియదు, పుస్తకం విలువ చదివేదాకా తెలియదు, ప్రేమ విలువ ప్రేమ విఫలమయ్యేదాకా తెలియదు. ఏం చెప్తున్నావు, ఎవరికి తెలియదు? ఏంటో అమ్మ నా కర్మ. సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సుధీర్ అండ్ వర్షిణి, ఫస్ట్ రౌండ్ మీతో స్టార్ట్ చేస్తున్నామా? Yes, మా టీం నుంచి అక్షా ఖాన్ వస్తుంది. సో సుధీర్ అండ్ వర్షిణి టీం నుంచి లెట్స్ వెల్కమ్ అక్షా ఖాన్. మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియమాధవుడా.
శేఖర్ మాస్టర్. చెల్లి ఇక్కడ ఉంది, అక్క ఎక్కడ, జావీద్ ఎక్కడ, బాగుంది జావీద్ చూస్తానికి అందంగా నీట్గా బాగుంది. ఇంతకుముందు నువ్వు చేసావు, కొత్తగా ఉంది, ఏదో యూనిక్నెస్ ఉంది, మజా ఉంది, దీని ఏంటంటే చూస్తే బాగుంది, సాంగ్ అంతా వెళ్తుంది, మధ్యలో నువ్వు మళ్ళీ హిప్ హాప్ రీమిక్స్ చేసావు, అదేంటంటే ఆల్రెడీ నువ్వు చేసిన 2 సాంగ్స్ లో కూడా చూసాం ఇలా ట్రెడిషనల్ సాంగ్స్ లో నువ్వు పెట్టింది, మళ్ళీ అది రిపీట్ చేయకుండా నెక్స్ట్ వేరే చేసింటే బాగుండేది, తన వరకు బాగా చేసింది, ఇంకా వేరేగా కూడా ట్రై చేయను కొత్తగా. చూసేటప్పుడు ఒక ఫిలిం లో ఎలా సాంగ్ తీస్తారో ఒక హీరోయిన్ ఎంట్రీ సాంగ్ అలా ఉంది, వెరీ నైస్, వెరీ క్యూట్. బట్ మాస్టర్ ఇంకా న్యూ థింగ్ కావాలి. ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తుంది అంటే మిక్స్ పోర్షన్ కదా, అది లేకుండానే సాంగ్ చాలా బాగుంది, సో అలాగే మీరు కంటిన్యూ చేయొచ్చు. బికాస్ అక్సర్ చాలా చాలా షీఈ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ కంటెస్టెంట్, షీఈ్ గాట్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఐ వాంటెడ్ అ లిటిల్ మోర్. యాజ్ అన్ యాక్ట్ చూస్తే బాగుంది, బట్ కుడ్ హావ్ బీన్ అ లాట్ బెటర్ ఫర్ మీ. రఘు మాస్టర్ హాయ్, గుడ్ ఈవినింగ్. అక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే, ఒక రోజు ర్యాండమ్ గా చూస్తున్నాను టీవీ, సడన్ గా నీ పర్ఫార్మెన్స్ కమింగ్ అప్ అని వచ్చింది. దట్ వాజ్ లైక్ స్వింగ్ జర స్వింగ్ జర సాంగ్. సో ఆ సాంగ్ నీ గురించే కావాలని పెట్టుకొని చూసాను, అంటే లైక్ నీ యాటిట్యూడ్, నీ అటైర్ చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇవాళ యాక్ట్ వైజ్ గా వస్తే చాలా ఆనందంగా, చాలా చక్కగా, మంచి తెలుగు ఉన్న సాంగ్ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. మీ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ గా నీ స్టాండింగ్, నీ పోస్చర్స్ చాలా బాగున్నాయి. అంతా బాగున్నప్పుడు ఆ మిక్సింగ్, సెకండ్ హాఫ్ వచ్చిన మిక్సింగ్ అది అవసరమే లేదు, అక్కడ వరకు కంపేర్ చేయొచ్చు. సో బెటర్ అలాంటి వేలోనే వెళ్తే షీ కెన్ డూ మచ్ బెటర్. సో ఆ మధ్యలో అది పెట్టడం వల్ల యూజే లేదు, బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అండ్ హోల్ కొరియోగ్రఫీ వైజ్ గా, లుక్ వైజ్ గా రియలీ లవ్డ్. అండ్ గాడ్ బ్లెస్ యూ. సో ఇట్ సైడ్ నుంచి అక్సా ఖాన్ పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ ఇక ఇప్పుడు రష్మి అండ్ హేమంత్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య. సో రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. Thank you.
మొదటి కమెంట్స్ శ్రీ 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 శేఖర్ మాస్టర్ గారు. సునీల్ నాకు చాలా బాగా నచ్చింది సునీల్. అంటే మీకు వచ్చిన ఐడియా అంటే ఒకళ్ళతో చేపిస్తే ఓకే, కొంచెం ఏమైనా అటు ఇటు అయితే ఆ ఒకళ్ళు చేశారు అలాగే కంపోజ్ చేశారేమో అనుకోవచ్చు, కానీ మీరు అంతమంది గర్ల్స్ తో చేపించా చూడు చాలా బ్యూటీ అనిపించింది. అంటే అందరూ ఈవెన్ గా ఏమాత్రం మిస్ చేయకుండా నాకు ఫస్ట్ హాఫ్ వరకు ఆ కుర్రాడు వచ్చాడు చూడు దాని ముందు వరకు మాత్రం అసలు ఎందరు చేసిన ఏంజల్స్ లాగా అలా ఉండి చాలా బాగా నచ్చింది ఆ బిగినింగ్ పోర్షన్ మాత్రం. థాంక్యూ సో మచ్. మీకు ఆ డేర్కి హ్యాట్స్ ఆఫ్. శ్యామ్ రా, శ్యామ్ ఫస్ట్ వచ్చేటప్పుడు తన పైనుంచి ఫ్లిప్ చేసుకుంటూ వచ్చావు కదా సాంగ్ ఇలా ఉంటే మనోడు వచ్చాడు చూసి వావ్ అనుకున్నా, అక్కడ నుంచి సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్నా, అదొకటే బాగా చేసావు శ్యామ్. అది అంటే సునీల్ చాలా కొత్త డ్రెస్ చాలా బాగుంది, అతను రాకుండా నువ్వు వెళ్తూనే చేస్తున్నా ఇంకా బాగుండేది. శ్యామ్ రాకముందు వరకు నాకు చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా ఉంది. గర్ల్స్ కాస్ట్యూమ్స్ ఐశ్వర్య కాస్ట్యూమ్స్ అయితే ఆసమ్. రఘు మాస్టర్ తీసుకున్న యాక్ట్ చాలా బాగుంది, అంటే లైక్ ట్రయల్ కొత్తగా ఉంది, అంటే చూడడానికి తన అన్నట్టు నాట్ ఓన్లీ ద కంటెస్టెంట్ ఎవ్రీ గర్ల్ అందరు గర్ల్స్ తోటి ఈక్వల్ గా ఫార్మేషన్స్ గానీ సో ఎవ్రీథింగ్ ఫామ్ చేసినందుకు చాలా అందంగా కనిపిస్తున్న దాంట్లో సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయింది. తన ఎంట్రీ కూడా చాలా బాగుంది, ఆ ఫ్లిప్ అక్కడి నుంచి ఏమన్నా ఉంటుంది అని అనుకుంటే తను డల్ అయిపోయి మొత్తం ఇక్కడంతా మెసప్ అయిపోయింది. సో అలాంటిది ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వన్స్ చెక్ ఇట్ అప్. సో అందుకనే ట్రయల్ కి ఐ కెన్ సే హ్యాట్స్ ఆఫ్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ నీ ఎక్స్ప్రెషన్స్ గానీ నీ అటైర్ గానీ నీ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ లైక్ వెరీ గుడ్, గర్ల్స్ ఆర్ రియలీ గుడ్, నెక్స్ట్ టైం ట్రై బెటర్. థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు. సునీల్ మాస్టర్ యాజ్ అన్ ఆడియన్స్ నిజంగా చెప్పాలంటే ఎస్, ద హోవర్బోర్డ్ సెక్షన్ ఫ్యాంటాస్టిక్, బట్ మాస్టర్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ లైక్ మేబీ అది ఎంత టైం తీసుకున్నారో నాకు తెలీదు, ఐ నో ఇట్స్ డిఫికల్ట్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, బికాస్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ యూ సీ యూ చాలా ఫ్లాట్ గా అనిపించింది. ఐశ్వర్య మాత్రం ఎక్స్ప్రెస్ చేస్తుంది, బాయ్స్ వచ్చిన తర్వాత కూడా ఓన్లీ వన్ ఆర్ టూ లైక్ ఇలా ఇలా రియాక్ట్ అయ్యారు అంతే, ఆ తర్వాత అందరూ దే జస్ట్ స్టాండింగ్ అండ్ ఇలా ఇలా చూస్తున్నారు. యాజ్ అన్ యాక్ట్ ఐఎమ్ ప్రిటీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఐశ్వర్య షీ డిడ్ అ గుడ్ జాబ్, ఐ మీన్ కాస్ట్యూమ్ ఎక్స్ప్రెషన్ యువర్ ఎస్పెషలీ ఐ లాష్ అవన్నీ చాలా 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 బాగుంది. యాజ్ అన్ యాక్ట్ చూస్తే ఐఎమ్ ప్రిటీ డిసప్పాయింటెడ్. దట్స్ ఆల్ ఐడ్ లైక్ టు సే. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇక ఇప్పుడు ఓటింగ్ టైం, ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే సో రెండు టీముల నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫినిష్ అయిపోయింది, సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ ఓట్ శేఖర్ మాస్టర్. నేను చెప్తాను నాకైతే రెండు నచ్చలేదు, రెండు పర్ఫార్మెన్స్ కి డిసప్పాయింట్ అయ్యాం. నా ప్రకారం నాకు తెలిసి అంటే ఏదో కొద్ది గొప్ప కొత్త ట్రై చేశారు కాబట్టి నా ఓటు ఐశ్వర్యకి. పర్ఫార్మెన్సెస్ చూస్తే ఐ కాంట్ యాక్చువల్లీ నేను జడ్జ్ చేయలేను, రూల్స్ కాబట్టి ఎవరో ఒక ఇవ్వాలి, దానివల్ల ఐ విల్ గో ఫర్ అక్సా. సో రఘు మాస్టర్ వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి దే పీపుల్ నో దాట్, కానీ యాజ్ ఎ గెస్ట్ ఇవాళ నా ముందు పర్ఫార్మ్ చేసి ఒక ఇద్దరులో వన్ చూస్ చేసుకోమంటే డెఫినెట్ గా ఐ కెన్ గో ఫర్ అక్సా. డబ్బులు తీసుకోవా? అది వచ్చేస్తాదిలే, మనం ఎందుకు వెళ్ళడం? నేను వర్షినికి ఇస్తా. వర్షినికి వచ్చి వర్షినికి నేను ఇస్తా, కానీ ఫస్ట్ టైం నేను రాని పిలుస్తున్నా వచ్చి డ్రా డబ్బులు ఇవ్వని. చాలా చాలా పెర్ఫార్మెన్స్ చాలా చూసాం, కానీ వచ్చి వచ్చి నువ్వు తీసుకో, వచ్చి తీసుకో. ఏదో యాటిట్యూడ్ చూపించొద్దు, అర్థమైందా? నేను ఏదో యాటిట్యూడ్ చూపించట్లేదు, అండ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఓడిపోవడం ఏంటి? ఇంతకు ముందు మేము కూడా గెలిచాము కదా. గెలిచినప్పుడు నేను తీసుకొచ్చేసినప్పుడు ఓడిపోయినప్పుడు తీసుకొచ్చి ఇవ్వాలి. No, you can't just be like all the time, you know. You just can't really keep shouting every time. But lapa pressure me ostu ante kon maatladi maatladi like all of that. Sorry, alavata idu. You can't be like right ochi teesukoni. Don't show off your attitude. No, you don't need to show me your attitude. Nu kanna ga attitude chupichu. Nu kavalante evar daggara mi team vallu daggara chupichu, na daggara kaadu. అన్ని ఫన్ మీద అవుతుంది, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ ఫన్ ఎలిమెంట్. ఓకే ఫన్ అవుతుందని చేస్తున్నాము. కుదరదు ఏ కుది, ఎందుకు కుదరపోదు? నువ్వు రావడానికి ఏంటి నీకు నొప్పి? నేను వర్షనికి ఇస్తా. నవ్వు పర్లేదు, హెల్త్ కి చాలా మంచిది. మేము ఇక్కడ అన్ని చేసింది ఇట్స్ ఓన్లీ ఆన్ ఫన్ కాబట్టి. ఐ నో ఐ నో.
ప్రతిదీ అంత పర్సనల్ గా తీసుకుంటే అవ్వదు. పర్సనల్ ఏం లేదు, నార్మల్ గా ప్రతిసారి జరిగేదే కదా. వచ్చిరా డబ్బులు తీసుకో, వచ్చిరా డబ్బులు ఇవ్వు. నువ్వు ఎక్కువ అరవద్దు, బీ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ షౌట్ ఆన్ మీ, నీకు ఆ రైటే లేదు. ప్రతిసారి నువ్వే అరుస్తావు, అవతల మంచి ఏం మాట్లాడుతున్నారు విన్వా నువ్వు. ఏ సర్దాకేలే సర్దాకి. బట్ దెన్ యు కాంట్ బి లైక్ రా వచ్చి డబ్బులు తీసుకో. అంటే స్టైల్ ఏ అంత కదా, అట్లా అందరికి. నాట్ ఎవ్రీ టైం రైట్, నాట్ ఎవ్రీ టైం. టైటిల్ కొట్టాక అప్పుడు మాట్లాడతా, ఇప్పుడు కాదు. టైటిల్ కొట్టాక ఎవరు కొడతారు అనే విషయం రాస్కో, ఇక్కడ నలుగురు టీమ్ లీడర్స్ ఉన్నారు, ఇద్దరు కాదు. రాస్కోడం ఏంటి, హలో అవన్నీ రాస్కో, టైటిల్ కొట్టాక రాస్కో మూస్కో అవన్నీ సెకండరీ ఇష్యూలు అబ్బా. ఇక్కడ నలుగురు టీమ్ లీడర్స్ ఉన్నారు, ఇద్దరు కాదు. ఓకే 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 కూల్ 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 కూల్. ఏ నిజంగా మీరు యూట్యూబ్ జోడి మీరు ఇలా కొట్టుకుంటే మాకు నచ్చదు. ఇలా రండి దగ్గర రండి ఇద్దరికి, ఏం ప్రాబ్లం లేదు. సి ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. నేను వస్తాను, రావద్దు. అంతేనా? ఈ శుభ సందర్భంలో మీరిద్దరు కలిసి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తే శేఖర్ మాస్టర్ చూడాలండి. నువ్వు మరీ అంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వేస్తాలే. వద్దులే అయితే మ్యూజిక్. ఇద్దరు చాలా బాగా డాన్స్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. డాన్స్ చేశారా, ఎవరిద్దరు చేశారు డాన్స్? మాస్టర్ మాస్టర్ సుధీర్ పరిస్థితి ఇది. So let's begin round number 2. ఫస్ట్ రౌండ్ సుధీర్ అండ్ వర్షిణి మీరు గెలిచారు కాబట్టి మీతో స్టార్ట్ చేస్తున్నారు. సెకండ్ రౌండ్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. మేము వస్తాం. ఎవరు వస్తారు? ముకుల్. సో సుధీర్ అండ్ వర్షిణి టీం నుంచి లెట్ మీ ఇన్వైట్ ముకుల్. అంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. Woo!
అంటే ఇష్టం అంటుంది, సరళమంటే బదిలిస్తే తప్పేముంది. స్టార్టింగ్ లోడ్ చేసావు చూడు షర్ట్ది ఇలాగా, అదొకసారి మళ్ళీ చేయవా. యు ఆర్ ఫ్యాబులస్ డాన్సర్. క్యాప్ ఇలా పెట్టుకున్నాడు మౌత్ లో, నోట్తో పట్టుకుని టప్పని తిప్పి ఇలా పైకి వచ్చింది, ప్లస్ ఎల్బో వేసుకుని ఇలా అన్నాడు. అది కరెక్ట్ క్యాచ్ చేయటం కూడా క్యాప్ తో ఒకటి చేశాడు, లెగ్స్ ఇలా స్ట్రైట్ చేసి ఇలా కింద నుంచి తీసి. సూపర్, చాలా బాగా చేసేవారా. టూ గుడ్. కొరియోగ్రాఫర్ మనోజ్ గారు వస్తారా? నాకు ఈ సాంగ్ లో నరుకుడు రాజా కనపడలా. థ్రోట్ సాంగ్ అందరితో పెట్టి చేయించో, హెడ్స్ ఆఫ్ మనోజ్. ప్రీమర్ గారు, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. మొత్తం పర్ఫార్మెన్స్ లో ముకుల్ మాత్రం కాదు, ఈవెన్ ద బాయ్స్ ఆల్సో, మీరు ప్లీజ్ అందరూ చాలా 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 బాగా సపోర్ట్ చేశారు ముకుల్ ని త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్. మీ క్యాప్ ట్రిక్స్ వర్ రియలీ వెరీ వెరీ గుడ్, సో ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. అందరూ చేస్తున్నా కూడా ఐ అట్రాక్షన్ మట్టుకు తన ఒక్కడి మీద తీసేసుకున్నాడు. అండ్ ముకుల్,
చాలా బాగా చేసావు నువ్వు. అండ్ నీకు ఇంత అప్లాజ్ వచ్చింది అని అంటే డెఫినెట్ గా నీ హార్డ్ వర్క్, నీ ఫినిషింగ్స్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అలా హోల్డ్ చేయి, యు కెన్ గో టు ద టాప్. సుధీర్ ఏం టెన్షన్ పడకు, దీంతో హేమంత్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. దగ్గర నుంచి చూస్తాను. ప్రదీప్, యాక్చువల్లీ రఘు మాస్టర్ కి ఒక రిక్వెస్ట్ ఉంది. క్యాప్ తో వర్షిని మూన్ వాక్ చేయాలంట అని రఘు మాస్టర్ చూడాలంట. ప్రియా మ్యామ్, ఎన్నా మ్యామ్, ఎందుకు మ్యామ్? సడన్ గా సగమే చూసాను, మళ్ళీ చూడలేక ఆపేశారా సార్? పనుండి ఆపేశాను. అంటే దూరం నుంచి చూస్తే సరిగ్గా అర్థం కాదు సార్. మీరు కూడా ఇక్కడ రండి. ఇన్నేళ్లుగా ఏదైతే మీరు మూన్ వాక్ అనుకుంటున్నారో అది ఒకసారి మీరు వేసి చూపిరా. స్లిమ్ అవ్వండి అని యాడ్లో వస్తే తెలుసా సార్ బిఫోర్ ఆఫ్టర్? ఇప్పుడు చూడండి సార్, మా మాస్టర్ చేస్తారు మామూలుగా ఉండదు, పెచ్చు లేచిపోవాలి ఇక్కడ ఫ్లోర్ కి. ఆన్ వన్ కండిషన్ మాస్టర్, మీరు ఇది మీ మూవీలో వాడకూడదు. శేఖర్ మాస్టర్ కుర్చీలోనే ఉన్నారు కానీ లోపల ఎలా ఉందా సార్? చైనా జీవితం వెళ్ళిపోతారు ఇంటికి. మీకే తెలుసు, వినపడుతుంది సార్ నాకు ఇక్కడ. మీరు ఫస్ట్ చూసి ఆవిడ ప్లేస్ జరుపుకుంటాం సర్దుకుంటాం అనుకున్నారు కదా? కాదు కాదు, ఫ్రంట్ అది చూడాలని ఉంది. చాలా డాన్స్ షోస్ కి వచ్చాను, నేను కూడా చేశాను, అప్పుడప్పుడు ట్రై చేశాను, కానీ ఇలాంటి మూన్ వాక్ ఫ్రంట్ బ్యాక్ అసలు ఎక్కడ చూడలేదు. చూడరు కూడా ఇంకెక్కడ. ఈ రౌండ్ లో ఈ టోపీ పెర్ఫార్మెన్స్ ని ఛాలెంజ్ చేయడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓ మై ప్రదీప్ ఇస్ కమింగ్. రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రదీప్. నమస్తే మాస్టర్. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తా. కట్టు చీరే కట్టు, ఒంటే చూపు దూరే కట్టు, నూరు కాస్త ఊరే కట్టు. సారీ మాస్టర్. ఒక్కసారి
ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవి అనుకున్నాను. సత్యభామ ఫేస్ కట్. శేఖర్ మాస్టర్ మామూలు కాన్సెప్ట్ కాదు. 2017 లో ఎలా చేస్తారు, 2070 లో ఎలా చేస్తారు, ఆ వేరియేషన్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మన ఆపరేట్ చేసిన బాయ్స్ కూడా కరెక్ట్ గా మీరు మూవ్ అవుతుంటే వాళ్ళు మూవ్ చేయటం, ఇటు మూవ్ చేయటం చాలా ఫ్రెష్ గా ఉంది. ఫస్ట్ టైం కదా అమ్మాయి చేయటం. ప్రదీప్ కి మామూలుగా చేసేప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంటాయి, కానీ దీన్ని చాలా కంట్రోల్డ్ గా చాలా సెటిల్డ్ గా చేశాడు ప్రదీప్. బాగా చేశాడు, చాలా బాగుంది. ఏం మాస్టర్ ఇప్పుడున్న సిగ్నేచర్ మూమెంట్లు 2070 లో ఎలా ఉంటాయో చూద్దాం అనుకుంటున్నారు మీరు? అవును. యూజువల్ గా ఒక సగం సాంగ్ 2017 చేసి సగం 2070 చేస్తారు, బట్ యూ డిడ్ 1-1 లైన్ ఈచ్, విచ్ వాజ్ రియలీ గుడ్. అండ్ ప్రదీప్ అరే నువ్వు గెటప్ వేసేవారు కదా, అలా సిగ్గుపడకరా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. You're looking very pretty as a girl. Thank you, ma'am. Song kuda, I think, chala support chesindi and I simply love the performance. Very well done. Thank you, ma'am. Raghu Master. Naku chala 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 baga nachindi. Endukante chala neat, clean, clear ga undi. ఇందులో ఎంత ప్రాక్టీస్ కనబడుతుంది అండ్ ఎంత పర్ఫెక్షన్ కనబడుతుంది. అండ్ 17 ని 70 ని అంత అద్భుతంగా డిఫరెన్షియేట్ చేసి చూపించావు. నాకైతే ఒక ఫీస్ట్ లాగా అనిపించింది. చాలా చాలా ఎంజాయ్ చేశాను. థాంక్యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ ఎక్కువ చూస్తాం కాబట్టి నాకు అనిపించింది అందుకని, లేదంటే ఇద్దరు రెండు అదిరిపోయింది. చాలా 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 బాగుంది. దానివల్లనే మై వర్డ్ గోస్ టు ముకుల్. రఘు మాస్టర్ డెఫినెట్ గా సి ఎక్కడో ఒక చిన్న మైన్యూట్స్ అయితే ఉంటాయి, లేకుండా అయితే కాదు. ఆ మైన్యూట్ గా చూడాలి అని అంటే, ఇప్పుడు అంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఆ మైన్యూట్ గా చూడాలి అని అంటే ఇదే టాస్క్. సో నా వైస్ గా యాజ్ ఎ గెస్ట్ ఐ ఫెల్ట్ ప్రదీప్ ఐ కెన్ గివ్ ఓట్. శ్రీమణి గారు ఒక ఓట్ ఇటు ఒక ఓట్ ఇటు పడింది. మేడం క్వార్టర్లీ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోదాం అనుకున్నారు, ఆవిడకి సెమీఫైనల్స్ పడ్డది. మై ఓట్ గోస్ ఫర్ ప్రదీప్. పెళ్లి భోజనాలకు వచ్చినట్టు భోజనం చేసి వెళ్ళిపోతారేంటి? హలో అంకుల్ అండ్ ఆంటీ, కమ్ ఆన్. టాస్క్ ఏంటంటే ఒక పార్క్ ఉంది, వర్షిణి అండ్ ప్రదీప్ మీరిద్దరు లవర్స్ అండ్ మన సుధీర్ గారు పల్లీలు అమ్ముకున్న వ్యక్తి. సో పల్లీలు వీళ్ళని అమ్మాలి నువ్వు. వీళ్ళని అమ్మకూడదమ్మా, వీళ్ళకి పల్లీలు అమ్మాలి. వీళ్ళకి పల్లీలు అమ్మాలి. డార్లింగ్ చార్మినార్ కి నాలుగు పిల్లర్స్ ఉంటాయి కదా, ఒకటి నీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మిగతా మూడు తీసుకో. ఆ పల్లీయే ఎంత? ఏంటది ఏంటది? ఒకటి డబుల్ ఉన్నాయా? ఉన్నాయి. చేంజ్ వద్దు, మీరు ఉంచుకోండి. 2 రూపీస్ పల్లి చేంజ్. ఇదిగోండి. నో నో, యాక్చువల్లీ మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కీప్ ద చేంజ్. థాంక్యూ సార్. ఆ పల్లీయే పల్లీయే. భయం వాయిస్ రా బాబు. పల్లి సార్ వద్దు సార్, వెళ్ళండి సార్, కొనండి సార్. వద్దు అని చెప్తుంటే నాకు కావాలి పల్లి. వద్దు నాన్న, ద స్కిన్ విల్ స్పాయిల్. నో, ఇది వాడితే నా కలర్ వస్తారు చూడు. ఎంత వింతగా ఉన్నాడు, వింత వింత. ఇతని దగ్గర ఎందుకు, ఎవరైనా మంచి వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు కదా. గూగుల్లో మంచోడం కొడితే సుధీరణ వస్తా సార్. తీసారా మంచోడం స్పెల్లింగ్? నువ్వు కొనిస్తావా లేదని నేను బుంగమూతి పెడతా. బిల్డింగ్ మీద తోసిపడదొప్తా, బిల్డింగ్ మీద తోసిపడదొప్తా. ఎంత? 10 రూపాయలు సార్. ఏ వాచ్ భలే ఉందా నీది? అవును సార్, డీజిల్. చూద్దాం వాచ్ ఎలా ఉంటుందో. ఏ కోటు సార్. కోటు ఎందుకు సార్? పల్లీలు కొనాలా? కొనాలి సార్, కొనాలి సార్. బెంచ్ తోడడానికి ఇందాక నుంచి కావాలంటావు కదా సార్. ఏ బెల్ట్? బెల్ట్ మా వర్షిని రెండు గాజులు అమ్మైనా సరే, రెండు గాజులు అమ్మైనా సరే రెండు ప్యాకెట్లు కొట్ట. టూ సెట్స్ యూస్ చేసుకోవచ్చు. ట్విస్టింగ్. వావ్, గోల్డ్ చైన్ సార్. ముందు పల్లి కొనండి సార్. మూడు పొట్లాలు కొంటా. మూడు పొట్లాలు 30 రూపాయలు. పల్లి లేవురా ఇందులో సార్. పల్లి పల్లి లేకుండా వచ్చాడు. నువ్వేం పల్లీ తింటా పల్లీ తింటా అని అతను వేలు పెట్టి చూపిస్తున్నావు. పల్లి ఇందాకే ఒక ముసిల్ జంట వచ్చి ఒకటి కొనింది సార్ పొట్లం, బహుశా దాంట్లో ఉండిపోయి అనుకుంటా. పల్లీ లేవి సార్. లక్ష జడ్జెస్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీస్తారా, డబ్బులు, రియల్ మనీ. ఒక్క నిమిషం, స్కామ్ చేసి వస్తాను, ఆగండి. పార్క్ లో గేదెలు వచ్చేయండి అనుకున్నారు కదా మీరు. ఒక ప్యాకెట్ పల్లీ కొనండి సార్ ప్లీజ్. పల్లీలు ఉన్నాయా దాంట్లో? ఉన్నాయి అనుకుని తీసుకోండి సార్ ప్లీజ్. ఎలా కనబడుతుంది, వర్షిల్లా కనబడుతుందనే ఏంటి? శుద్ధి బేబీ కోసం ఒక్కటి. ఐ కెన్ టేక్, నాకు ప్రాబ్లం లేదు, కానీ పల్లీలు ఎక్కడ? మీరు కొనండి సార్ పల్లీ. ఏంటి సార్ ఇక వేగలేదేంటి? సార్ ఉడికించుకొని రా అప్పుడు తీసుకుంటా. నాకు కొంచెం ఎక్స్ట్రా సాల్ట్. సుధీర్ డబ్బులు దొరికాయా? ఏం దొరుకుతాయి అండి, బొక్క ఎందుకు పల్లీలు లేవు, ఏనా బొక్కలు ఇలా కనబడతాయి, ఉడికించమంటున్నారు. ఇప్పుడు చెయ్యి. నాగరాజు గారు, మీరు పల్లీలు కొంటారా?
సుధీర్ ఆయన పల్లీలు కొంటాడంట ఆయన కమ్మేసి. ఇప్పుడు దా జరిగింది చాలదా నాకు, ఏమో లీడ్ కూడా మళ్ళీ నాగరాజ్ కి ఆడు నా డబ్బులు ఇస్తాడు, అది నీకు కనపడదా నాకు కనపడదు, ఏమో స్పెచ్ పెట్టుకోవడం. నాకంటే ఫాస్ట్ గా వేస్తారు, ముసల్దానే కదా నీకు అలా స్లోగానే ఇయ్యాలే. ఆవిడ చెప్పలేదు కదా సార్ పెట్టు నాకు. మీ కష్టం మేడం, మీ కష్టం మేడం. మీ దెబ్బకి చీడిగించలో జిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో చీడిగించలో అరే చెట్టు పల్లి పెట్టండి రాయనా జీవితానో వెలుగించేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. ఓకే లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. రష్మి గారు రౌండ్ నెంబర్ 2 గెలిచారు, థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తున్నాం. మా టీం నుంచి తేజస్విని వస్తుంది. సో రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. Ah!
పెళ్లి రాజా. సో మా బొబ్బిల్ రాజా శేఖర్ మాస్టర్, మన బొబ్బిల్ రాణి తేజస్విని ఎక్స్ప్రెషన్స్ చింపేసింది. మన కొరియోగ్రాఫ్ బొబ్బిల్ రాజా. హాయ్ సైతేజ్. హాయ్ సార్. మోహన్ సైతేజ్ ఫ్లోర్ మూమెంట్స్ చేసింది చూడు, అవసరం లేదనిపించింది. సాంగ్ రిక్వైర్మెంట్ కదా, అంటే అడ్రస్ కరెక్ట్ గా దానికి వాంటెడ్ గా పుష్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ అమ్మాయితో వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ చేసాడు చాలా బాగా చేసాను. థాంక్ యూ సార్. అలాగే ఇంకా వేరే చేపించాల్సింది నువ్వు కొత్తగా. ఓకే సార్. నీ స్టైల్ ఉంటుంది కదా సాయితే స్టైల్ కొత్తగా, అదైతే నాకు ఇంకా అనిపించలే. ఓకే సార్. All the best. Thank you, Master. Priyamani garu. I wanted more from Tejaswini because this is not the Tejaswini. I chusina Tejaswini idi kaadu. Previous performance nenu chusanu. It was nice. ఇది చూసేటప్పుడు ఐ ఫెల్ట్ ఇంకా యునో ఆ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఆ తేజస్వినిది ఆ ప్లస్ పాయింట్స్ మీరు ఇంకా కొంచెం క్యాపిటలైజ్ చేయొచ్చు. ఓకే మ్యామ్. ఇట్ వాస్ నైస్ బట్ కుడ్ హావ్ బీన్ అ లాట్ బెటర్ ఫర్ మీ. థాంక్యూ మ్యామ్. రఘు మాస్టర్. హాయ్. హాయ్ తేజ. హాయ్ సార్. డాన్స్ వైజ్ గా ఎక్స్ప్రెషన్స్ వైజ్ గా ఆ ఫార్మేషన్స్ వైజ్ గా నువ్వు ఆ తక్కువ మంది తోటి ఎలా చేయగలవో అంతా నువ్వు చేసావు, బాగుంది. తేజస్విని యు డిడ్ రియలీ గుడ్. ఎక్స్ప్రెషన్స్ వైజ్ గా బాగుంది. అండ్ ఏంటి ఫ్యాక్టర్ అంటే ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడున్న లెవెల్ కి నాకు తెలిసి యూజువల్ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఏదన్నా వేరేగా వెళ్ళినా బాగుంటుంది. ఓకే సార్. ఎందుకంటే తన టాలెంట్ బాగుంది, నీకు బాగుందని నాకు తెలుసు. సో కీప్ గోయింగ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. సో ఈ థర్డ్ రౌండ్ ఫినిష్ చేయడానికి సుధీర్ అండ్ వర్షిణి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి పవన్ వస్తున్నాడు. ఓకే, లెట్స్ వెల్కమ్ సుధీర్ అండ్ వర్షిణి టీం నుంచి పవన్. హలో 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 మన్మథ మిత్రులారా, అరే మైక్ లో మౌ తట్టమాకురా, అరే మంచి వేషాలు మాన్రా, పింకి వస్తుందిరా. ఇండియాలోని బిలియనీర్లు యాదన్నారు, ఇక నాయనికి బేవా.
బాయ్. మా తెలుగు ప్రియాంక చోప్రా ఎలా చేసింది శేఖర్ మాస్టర్? హాయ్ పవని చోప్రా. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. కొరియోగ్రాఫర్ శ్రీకాంత్ ఎక్కడ? ఏం శ్రీకాంత్? ఓకే, బాయ్స్ కూడా కొంచెం సింక్రనైజింగ్ మిస్ అయింది అంటూ. అది ఇంకోటి, ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు లెగ్ పట్టుకుని, ఎందుకు ఆ మూమెంట్స్ చేస్తుంటే కూడా ఆడ్గా ఉంటుంది చూస్తానికి. కంపోజ్ మీకు కూడా అర్థమైంది కదా కంపోజ్ చేసేటప్పుడు, ఆ క్యారెక్టర్ కూడా మీరు ఉద్దేశించుకొని చేయాల్సింది. ఎందుకంటే మనం ఇంకా ముందుకెళ్తున్నాం, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాగా చేయండి శ్రీకాంత్, బాగా చేస్తారు కూడా మీరు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, సాంగ్ ఎంత ఎనర్జీగా ఉంది, ప్రియాంక చోప్రా చాలా బాగా చేసింది. అలాగే చేయొచ్చు కదా మాస్టర్, ఇలాంటి చేసేటప్పుడు మూవ్మెంట్స్, ఓన్లీ మూవ్మెంట్స్ తో కూడా చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ ఐ థాట్ హోల్ పర్ఫార్మెన్స్ అస్ సచ్, వెనక డాన్స్ చేసే బాయ్స్ కూడా కొంచెం ఎనర్జీ చాలా తక్కువైంది. అది ఐ డోంట్ నో వాట్ వాస్ రాంగ్. సో దానివల్ల పర్ఫార్మెన్స్ కూడా ఎనర్జీ చాలా డిప్ అయింది. పవన్ ఓకే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పవన్ మేనేజ్ చేస్తున్నాడు విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మూవ్మెంట్స్, అండ్ ఆ ఒక మూవ్మెంట్ అక్కడ కూడా స్లిప్ అయింది. ఆ తర్వాత అందరూ ఇలా బ్లాంక్ గా చూస్తున్నారు, బట్ పవన్ ఎక్స్ప్రెషన్ లో మేనేజ్ చేశాడు. పర్ఫార్మెన్స్ అస చూస్తే ఇట్ వాస్ ఓకే, నాట్ అప్ టు ద మార్క్, కుడ్ బి అ లాట్ బెటర్. థాంక్ యూ మామ్. రఘు మాస్టర్. పవన్ నైస్ టు సీ యూ. థాంక్ యూ మామ్. లైవ్ గా ఇప్పుడే చూస్తున్నాను నేను పర్ఫార్మెన్స్. నార్మల్ గా నీ పర్ఫార్మెన్స్ ఒకటో రెండో చూసి ఉంటాను, ఏంజిల్ లాగా వైట్ కలర్ కాస్ట్యూమ్ లో ఫుల్ రొమాంటిక్ సాంగ్. అదే సార్ ఆ సాంగ్. చాలా చాలా బాగా చేసావు, అండ్ డెఫినెట్ గా నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ డెఫినెట్ గా ఉంది. ప్రతిదీ చాలా నీట్ క్లీన్ గా చేస్తావు, అంటే హాఫ్ వే లో వదిలేసి చాలా మంది వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ మూమెంట్ కి. ఆ క్లీన్ ఫినిషింగ్స్ ఉన్నాయి, అండ్ కాన్సెప్ట్ వైజ్ గా శ్రీకాంత్ రెగ్యులర్ గా ఉంది. సో ఇంకా ముందుకు వెళ్తున్నారు కాబట్టి, కాంపిటీషన్ స్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి, డూ మచ్ బెటర్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ జడ్జెస్, గుడ్ లక్ బావన్. సో ఇక ఇప్పుడు ఓటింగ్ టైం, టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్. తేజస్విని. థాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ఆల్సో గోస్ టు తేజస్విని. థాంక్ యూ మాస్టర్. రఘు మాస్టర్. తేజస్విని. థాంక్ యూ మాస్టర్. ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ కి 100,000 రూపాయల దండ. రఘు మాస్టర్ మీ చేతుల మీదుగా ప్లీజ్. ఐ రియలీ లవ్ టు గివ్ దిస్ ముకుల్. అలొల్లమంటే వచ్చేసింద చలిని పైన ఈ ప్రేమ, ఒవ్వొప్పమంటూ నువ్వంటే పోనే పోదమ్మా, ఎలా ఈ రోజు నా కమ్ముల్లో కలైవాలిందో నీ బొమ్మ. అండ్ రఘు మాస్టర్ వచ్చారు, బాగుంది ఇవాళ వెడ్నెస్డే అంతా చాలా ఎంటర్టైనింగ్ గా జరిగింది, కుదిరితే నెక్స్ట్ వీక్ కూడా ఉండొచ్చు కదా? ఓకే, ఎందుకంటే మీరు అన్నట్టు ఒకటి చూడాలి, అండ్ డెఫినెట్ గా కొత్త కొత్త ఇంకా చూడడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఐ రియలీ లవ్ టు స్టే. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మాస్టర్. నేను ఈ లోపల మన ఇద్దరం డాన్స్ గురించి కొన్ని టిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం, వీళ్ళు మాత్రం బయలుదేరతారు. సో గుడ్ నైట్, సీ యు టాటా, బై బై.